वेलकम बैक टू माय चैनल ఎలా ఉన్నారందరూ బాగున్నారా సో ఈ రోజు నేను ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేయబోతున్నాను సో ఆఫ్టర్నూన్ లంచ్ లోకి వచ్చేసి ఈ రోజు మామిడికాయ మటన్ కర్రీ చేయబోతున్నాము సో మటన్ వచ్చేసి ఆల్రెడీ మేము మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాము ఏంటంటే అందులో ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు తర్వాత ఇవన్నీ వేసేసుకుని మనం మ్యారినేట్ చేసుకోవాలి అండ్ పక్కన వచ్చేస్తే మనకి మామిడికాయ ముక్కలు అండ్ ఇది ఉల్లి ముద్ద వేసుకుంటున్నాం ఈసారి సో ఇలా ట్రై చేస్తున్నామట మనం చాలా రకాలుగా ట్రై చేసు ఆనియన్స్ వేసేసుకుని చేసుకోవచ్చు లేదంటే పేస్ట్ చేసి వేయొచ్చు సో మనకి ఎలా కావాల్సితే అలా ట్రై చేయొచ్చు సో ఒక పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం మిక్సీలో పట్టుకున్న ఉల్లి ముద్ద ఉంది కదా ఇది వేసేసుకుని కొంచెం పచ్చి వాసన పోయినంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ఇందులో నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకుంటున్నాము ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాము అయినా కూడా కొంచెం చూసుకుంటూ వేసుకోండి అండ్ ఉప్పు వేసుకుంటున్నాం నెక్స్ట్ కారం వేసుకుంటున్నాము అండ్ ఇదేంటంటే మనకి మామిడికాయ సీజన్ కదా ఇప్పుడు సమ్మర్ అంటే మ్యాంగోస్ కాబట్టి కంపల్సరీగా ఇందులోకి అందులో వెజిటేబుల్స్లోని నెక్స్ట్ ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్లో అన్నింటిలో కూడా వేసుకుంటూ మనం తింటే ఈ సీజన్లో వచ్చినప్పుడల్లా సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీగా తీసుకోవాలి కదా నెక్స్ట్ వచ్చేస్తే గరం మసాలా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా దాన్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చాలామంది మటన్ కుక్కర్లో ఉడకబెడతారు బట్ మేము అలా ఏం చేయము జస్ట్ మీరు మ్యారినేట్ చేసేసుకుంటే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది మనకు కుక్ చేసుకునేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది ట్రై చేయండి డెఫినెట్గా సో ఇది చూసారా కొంచెం ఇది బాగా మగ్గిన తర్వాత మూత పెట్టకుండా మగ్గించండి అప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెట్టుకుని దీన్ని కుక్ చేసుకోవాలి అప్పుడు ఈ మటన్ ముక్కలన్నీ కూడా ఉడుకుతాయి మటన్ బాగా ఉడికిన తర్వాతే మనం మామిడికాయ ముక్కలు అనేవి వేసుకోవాలి ఎందుకంటే మామిడికాయ అంటే పులుపు ఉంటుంది కదా సో పులుపు తగిలితే మళ్ళీ మటన్ ఉడకదు కాబట్టి మటన్ మనకి ఆల్మోస్ట్ ఉడికిపోవాలి ఉడికిపోయిన తర్వాతే మనం ఈ మామిడికాయ ముక్కలు అనేవి కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేసేసుకుని కొంచెంసేపు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే మటన్ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది సో ఈవినింగ్ వచ్చేసి నేను కొంచెం పని మీద జగదాంబ వెళ్ళాను అక్కడ ఇయర్ రింగ్స్ పెడతారు జగదాంబ దగ్గర రోడ్ సైడ్ నేను మీకు చూపిస్తున్నాను చూసారా ఎస్కేఎంఎల్ షాప్ ఉందా దాని ఆపోజిట్లోనే ఒక అంకుల్ ఉంటారు అతను దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి మీకు మినిమం 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి మ్యాక్స్ 100 అంతే అంతకన్నా ఎక్కువ లేవు మంచి డిజైన్ ఇవి నేను చూపిస్తున్నాను చూసారా ఇవి బాహుబలి ఇయర్ రింగ్స్ స్మాల్ ఇయర్ రింగ్స్ అనమాట ఇందులో నేను బ్లాక్ కలర్ ఒకటి గ్రే కలర్ ఒకటి తీసుకున్నాను చాలా బాగున్నాయి అవి వచ్చేస్తే 50 రూపీస్ చెప్పారు సో కలెక్షన్స్ అన్నీ కూడా బాగున్నాయి ఒకసారి ఎప్పుడైనా జగదాంబ వెళ్ళినట్టయితే ఎస్కేఎంఎల్ ఆపోజిట్లోనే ఒక అంకుల్ ఉంటారు అతని దగ్గర తీసుకోండి జ్యువెలరీ చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా మంచి మోడల్స్లోనే అదే ఆన్లైన్లో అయితే మనకు చాలా ఎక్కువ రేట్ ఉంటుంది అండ్ ఎగ్జిబిషన్స్లో కూడా చాలా ఎక్కువ ఉంటాయి బట్ అవే ఇయర్ రింగ్స్ ఇక్కడ మనకి 50-30 రూపీస్ అలా కూడా అవైలబుల్గా ఉన్నాయి అందుకే మీకు చూపిస్తున్నాను చూడండి రోడ్ కూడా చూపిస్తున్నాను కేఎల్ఎంఎల్ ఎస్కేఎంఎల్ అండ్ ఆపోజిట్ చంద్రబ్రదర్స్ ఆపోజిట్లోనే ఉంటుంది అండ్ ఇది వచ్చేస్తే లక్కీ పక్కన చున్నీస్ అమ్ముతారు 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట డిజైనర్ చున్నీస్ అయితే కొంచెం 100 రూపీస్ పాంపామ్ టైప్ అయితే అవి నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ కదా అందరూ ఎక్కువగా యూజ్ చేసేది స్కార్ఫ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా అవి మంచి మోడల్స్లో ఉన్నాయి నేను చూపిస్తున్నాను చూడండి ఇంకా మనకి లెటర్స్ రాయడం ఇదేమో లవ్ అని చెప్పేసి ఐ లవ్ యూ అని రాసి ఇవి ఏవైనా కూడా 50 రూపీస్ 100 రూపీస్ 150 లక్కీ పక్కనే ఉంది తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం లేదు తెలియని వాళ్ళు ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది కదా అని అండ్ అది షాపింగ్ అయిపోయిన తర్వాత నేనేం తీసుకోలేదు జస్ట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను పని మీద వెళ్ళానమాట అప్పుడు ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు స్నాక్స్ తీసుకొచ్చాను ఈ స్నాక్స్ వచ్చేస్తే నేను ఎగ్ నూడిల్స్ తీసుకున్నాను ఇది ఇక్కడ మా ఇంటి దగ్గర కేక్స్ అండ్ క్రీమ్ సీతమ్మ ధరలోనే తీసుకున్నాను బాగుంటుంది ఎగ్ నూడిల్స్ ప్లేట్ 100 రూపీస్ ఎంతో చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వర్ష రితిక వాళ్ళ కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళు నూడిల్స్ అంతగా తినరు ఇంట్లో చేసిన మ్యాగీ అయితేనే తింటారన్నమాట అందుకే వాళ్ళ కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ సో ఈవినింగ్ ఇలాగా మేము స్నాక్స్తో ఎంజాయ్ చేసేసాము అండ్ మీకు ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూపిస్తాను చూడండి చాలామంది అడిగారు మోస్ట్ రిక్వెస్టెడ్ సో ఇప్పుడు నేను వచ్చేసి మీకు హ్యాండ్ బ్యాగ్స్ అండ్ వాచెస్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో యాక్చువల్లీ చాలామంది అడుగుతున్నారు మంచి హ్యాండ్ బ్యాగ్స్ ఏమైనా లైక్ స్లింగ్ బ్యాగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే షేర్ చేయండి అని చెప్పేసి చాలామంది అడగడం వల్ల ఈ వీడియో చేస్తున్నాను సో ఇవి నేను వచ్చేసి ఎక్కడ తీసుకున్నానంటే శ్రీ జ్యువెలరీ హౌస్ నుంచి తీసుకున్నాను నేను సో వాళ్ళది శ్రీ జ్యువెలరీ ఫ్యాషన్ హౌస్ సో వాళ్ళది ఒక ఇన్స్టాగ్రామ్ స్టోర్ యాక్చువల్లీ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది వాళ్ళకి నేను వాట్సాప్ లింక్ అండ్ ఫేస్బుక్ నెక్స్ట్ ఇన్స్టా ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో చెక్ చేయండి అండ్ నేనైతే ఇవి కాంబోస్ ఇవి అంటే 1+1 ఆఫర్ అన్నమాట సో చూసారు కదా నా దగ్గర 2 స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి సో ఫస్ట్ వన్ వచ్చేస్తే
ఈ బ్యూటిఫుల్ స్లింగ్ బ్యాగ్. ఇది చాలా అంటే చాలా క్లాసీగా ఉంది, నాకు బాగా నచ్చింది ఇది. దీంట్లో మీకు చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ లాట్ ఆఫ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ హ్యాండ్ బ్యాగ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. చూడండి, ఇది మీరు జస్ట్ కావలిస్తే ఇలా అయినా మీరు క్యారీ చేయొచ్చు, లేకపోతే మీరు ఇలా ఈవెన్ స్లింగ్ బ్యాగ్లో కూడా మీరు ఇలా వేసుకోవచ్చు. సో అండ్ ఇక్కడ చూసారా, మీకు ఒక పామ్ పామ్ లాంటిది ఒక బాల్ చాలా సాఫ్ట్గా ఉంది అండ్ ఇక్కడ ఒక చిన్న రిస్ట్ బ్రాండ్ లాగా ఇక్కడ ఒక లవ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంది. అండ్ మీకు జిప్ ఓపెన్ చేస్తే చూడండి, జిప్ ఓపెన్ చేస్తే లాన్ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ లాన్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది. మీరు ఇక్కడ ఏదైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే జస్ట్ ఒక చిన్న బుక్ లాంటిది, పెన్ పెట్టుకుని, వాటర్ బాటిల్స్, చిన్న వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి, మొబైల్ ఛార్జర్స్, పవర్ బ్యాంక్స్ ఏవైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో పిల్లలతో వెళ్ళేటప్పుడు వాళ్ళకి మ్యాక్సిమం ఏముంటాయి, వెట్ వైప్స్ పెట్టుకోవడం కానీ లేకపోతే డైపర్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది, మంచి క్లాసీగా ఉంది. అండ్ దీని బ్రాండ్ వచ్చేస్తే గూకీ అని ఉంది ఇక్కడ. సో ఇది నేను బ్లాక్ కలర్, ఇది కాంబో అంటే 1+1 అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే నేను ఇది ఒక బ్యాగ్ తీసుకున్నాను, ఇది డయోర్ కంపెనీ ఇది. అండ్ ఇది మంచి మస్టర్డ్ ఎల్లో, సేమ్ ఇది కూడా మీకు స్లింగ్ బ్యాగ్లోనే వస్తుంది. అండ్ మీకు ఇది అదైతే సింగిల్ జిప్పే వచ్చింది, ఇదైతే మీకు బ్యాక్ సైడ్ ఒక జిప్ వస్తుంది అండ్ ఫ్రంట్లో, సారీ ఫ్రంట్లో 2 పార్టీషన్స్ వస్తాయి. సో చూసారు కదా, సో 2 జిప్స్ ఉన్నాయి, క్లాత్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ 2 ప్రైజెస్ వచ్చేస్తే ఇది నాకు 980 రూపీస్ పడింది, 2 బ్యాగ్స్ 980 రూపీస్ అంటే చాలా వర్త్. క్వాలిటీ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, సూపర్ ఉంది. పిక్స్ కూడా మీకు నేను పక్కన ఇన్సర్ట్ చేస్తాను. సో ఇది వచ్చేస్తే ఒకటి మా అక్క కోసం తీసుకున్నాను అండ్ ఇది వచ్చేస్తే నా కోసం. ఏదైనా కూడా నేను మా అక్క షేరింగ్ చేసుకోవడం, మా అక్క చిన్నప్పటి నుంచి మా మమ్మీ నేర్పించడంతో మేమిద్దరం కూడా ఏది తీసుకున్నా తను తీసుకున్నా నాకు తనకి తీసుకోవడం అలా తీసుకుంటూ ఉంటాము. ఎంతైనా ఆడపిల్లలు అక్క చెల్లెలు ఉంటాయి అంతే కదా. సో అందుకే ఒకటి నాకు అండ్ మస్టర్డ్ ఎల్లో వచ్చేసి అక్కకి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే కాంబో వాచెస్ తీసుకున్నాను. సో ఇలా వచ్చింది బాక్సెస్ మనకి, చక్కగా ఇందులోనే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక స్పంజ్ ఉంది అండ్ ఇవి కూడా 1+1, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. సో కాంబోస్ ఇవి కూడా. అండ్ ఇది మంచి రోజ్ గోల్డ్ వచ్చింది, హ్యాండ్కి పెట్టుకుంటే సూపర్ ఉంటుంది చూడండి, ఎంత స్టైలిష్గా ఉందో కదా. సో ఇది అండ్ ఇది దీని కంపెనీ వచ్చేసి ఇది క్వార్టర్స్ అని ఉంది. సో రోజ్ గోల్డ్, ఈ కలర్ నా దగ్గర లేదు అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే ఇవి కూడా కాంబోస్, తన దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ వాచెస్సే కాదు ఇంకా సారీస్, జ్యువెలరీ, కుర్తీస్, క్లాతింగ్ కూడా ఉంది. బట్ నేను ఎప్పుడు ఎక్కువ క్లాతింగ్ చేస్తున్నాను కదా, ఈసారి డిఫరెంట్గా చేద్దామని ఇలా హ్యాండ్ బ్యాగ్స్ అండ్ వాచెస్ది కాంబోస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేస్తే ఇది, ఇది కూడా కొంచెం మనకి జర్మన్ సిల్వర్ విత్ రోజ్ గోల్డ్, మధ్యలో వచ్చేసి రోజ్ గోల్డ్ వచ్చింది అండ్ సైడ్ అంతా కూడా సిల్వర్ వచ్చింది. ఇది స్వరోగసి అని ఉంది. సో వాచ్ చూడండి చాలా స్టైలిష్గా ఉన్నాయి అండ్ ఇవి కూడా కాంబోస్, 1+1. సో వీటి కాస్ట్ వచ్చేస్తే 1280 రూపీస్. సో చూసారు కదా బ్యూటిఫుల్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, హ్యాండ్కి పెట్టుకుంటే సూపర్ వచ్చింది. మీకు ఏది నచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ COD ఆప్షన్ అయితే అవైలబుల్ లేదు, ఆన్లైన్ పేమెంటే. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను నేను, ఒకసారి తన కలెక్షన్స్ అన్ని చెక్ చేయండి, మీకు నచ్చితే డెఫినెట్గా తీసుకోండి. బికాస్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ వాచెస్ కలెక్షన్స్ వీడియో చేయమన్నారని చెప్పేసి నేను ఇవి ట్రై చేశాను. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.